రుణమాఫీపై రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు మంత్రులను అడ్డుకొని రుణమాఫీ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ని రైతు సంఘం నాయకులు అడ్డుకున్నారు. రుణమాఫీపై క్లారిటీ ఇవ్వాలని నిలదీశారు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు మంత్రులను అడ్డుకుని రుణమాఫీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా చెప్పండి, ఎక్కడికక్కడ రైతులు రుణమాఫీ చేయాలని మంత్రులను కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేనిటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎత్తున ఆందోళన బాట పడుతున్నారు. ఇవాళ ఖమ్మం కలెక్టరేట్ దగ్గర తెలంగాణ రైతు సంఘం, అట్లాగే అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీకి అనుబంధ రైతు సంఘం, ఇంకోటి సిపిఐ పార్టీకి అనుబంధ రైతు సంఘం వేరువేరుగా ధర్నాకు పిలుపునిచ్చాయి. కానీ రెండు సంఘాలు కలిసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. వందల మంది రైతులు కలెక్టరేట్ కార్యాలయానికి తరలి వచ్చి తమకు రైతు రుణమాఫీ జరగలేదు, ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా డొల్లతనం అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో సమీక్ష కార్యక్రమం ముగించుకుని బయటకు వస్తున్నట్టు తుమ్మలనాగేశ్వరరావు కాన్వాయ్, మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి రైతు తుమ్మలనాగేశ్వరరావు ఉన్నారు. ఆయన కాన్వాయ్కి రైతులు అడ్డం పడ్డారు, పూర్తి స్థాయిలో మాకు రుణమాఫీ చేయాలి, షరతులను తొలగించాలనేటువంటి డిమాండ్తో వారంతా కూడా కాన్వాయ్కి అడ్డుపడంతో గతించలేని పరిస్థితుల్లో మంత్రి కిందకి దిగి వారికి సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. 42 లక్షల మంది ఏదైతే మొదట గుర్తించారో 41 లక్షల చిల్లర మందికి రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి చెప్పారు. కానీ ఈ నిబంధనలు ఎందుకు పెట్టారని రైతులు నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు నిబంధన పెట్టారు? తెల్ల రేషన్ కార్డుకు రుణానికి ఏంటి సంబంధం? 2 లక్షల పైన రుణాలు మేము చెల్లించాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం ఇస్తున్న 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తే తర్వాత బ్యాంకులకు మిగతా రుణాలు మేము చెల్లించుకుంటామంటూ కూడా రైతాంగం పెద్ద ఎత్తున నిరసన తెలిపి ఆందోళన తుమ్మలనాగేశ్వరరావును అడ్డుకున్నది. దాంతో మంత్రి చెప్పినటువంటి సమాధానంతో ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి రైతులు కానీ సంతృప్తి చెందలేదని చెప్తున్నారు. రైతు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంటే సాకులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50% మాత్రమే రైతు మాఫీ అయింది. అందులో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కేవలం 30% మాత్రమే అయిందని చెప్పి రైతులు నేరుగా మంత్రికే తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే రైతు సంఘం నాయకులు సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి రాష్ట్ర జిల్లా స్థాయి నాయకత్వం కూడా ఈ ధర్నాలో పాల్గొంది. వందల మంది రైతులు తరలి వచ్చి ఈ రైతాంగం తరలి వచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు ఏం చేయాలో పాల్పోని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టుగా దొల్లతనం బయటపడతా ఉంది. మంత్రుల ప్రకటనలో బలం లేదు, మంత్రుల ప్రకటన రైతులకు ఒక భరోసా నింపే విధంగా లేదు అనేటువంటిది రైతాంగం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎంత పేగులు తెగిపడేలాగా అరిసినా, నినాదాలు చేసినా, ధర్నాలు రాస్త రోకలు చేస్తున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి చాలా మంది రైతులు టీనిస్తో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు అడిగినా కానీ ఈ నిబంధనలు ఎందుకు తొలగించడం లేదు? అసలు రైతులకి ఇచ్చేటువంటి రుణానికి తెల్ల రేషన్ కార్డుకి ఏంటి సంబంధం అని రైతులు అడుగుతా ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అట్లాగే 2 లక్షలు మీరు రుణమాఫీ చేస్తా అన్నారు, 2 లక్షల వరకు చేసేస్తే సరిపోతుంది, మిగతాదంతా బ్యాంకులు చూసుకుంటాయంటే లేదు, 2 లక్షల పైన మీరు కట్టేటువంటిది మంత్రులు చెప్పడం, మంత్రులు బ్యాంకుల పక్షాన మాట్లాడటం రైతులను తీవ్రంగా మీరు రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నారా, బ్యాంకులకు లబ్ధి చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారా వ్యక్తం చేస్తూ నేను వెళ్ళిపోవాలా, మాట్లాడాలా, ఉండమంటారా, వెళ్ళమంటారా అని కూడా కానీ రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన ప్రతిఘటన ఎదురైంది. ఈ ప్రభుత్వం ఇట్లాగే వ్యవహరించి ఇంకా డ్రాఫ్ట్ చేసి కనుక ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయకపోతే కనుక పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని సిపిఐ సిపిఎం కూడా ప్రకటించినాయి. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ రైతు సంఘాల నాయకులు కూడా ఒక ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నారు. తక్షణమే ఈ నిబంధనలు సడలించాలంటున్నారు. ఏదైతే రైతుకు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన రేషన్ కార్డు నిబంధనలు ఎత్తేయాలనేది ఒకటి, రెండవది బ్యాంకులకు 2 లక్షల పైన రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇమీడియట్ గా ఆ రుణాలు బ్యాంకులకు చెల్లించాలనేటువంటి డిమాండ్తోని ఇంకా ముందుకు పోతామని రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి 41 లక్షల మంది ఎవరైతే ప్రభుత్వం గుర్తించిందో వారందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగే వరకు కూడా పోరాడతామని చెప్తున్నారు ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్ యూ.